సూర్యాపేట జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నేత డిసిఎంఎస్ చైర్మన్ ఒట్టే జానయ్య యాదవ్ పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని భారీ ర్యాలీ తీశారు ఆయన అనుచరులు. కేసులు ఎత్తివేయాలని సూర్యాపేటలోని గాంధీనగర్ చౌరస్తా నుంచి జనగాం క్రాస్ రోడ్ కు భారీ ర్యాలీ నిర్వహించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాడనే భయంతోనే మంత్రి జగదీష్ రెడ్డి జానయ్యపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆందోళన చేస్తున్నారు. అక్రమ కేసులు ఎత్తివేసే వరకు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కేసులకు భయపడి రాజకీయాలకు దూరంగా ఉండే ప్రసక్తే లేదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమన్నారు జానయ్య సతీమణి. ఆందోళనకు దిగిన జానయ్య అనుచరులను అడ్డుకున్నారు పోలీసులు. యాదవ నేతగా ఉన్న బట్టే జానయ్యపై అక్రమంగా కేసులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి తీరుకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను ఊరేగించారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. జనగాం చౌరస్తాలో ఆందోళన చేస్తున్న వారిని బలవంతంగా ఈడ్ చేశారు. పోలీసుల తీరుపై జానయ్య అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మరోవైపు మంత్రి జగదీష్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు డిసిఎంఎస్ చైర్మన్ బట్టే జానయ్య. మంత్రి అవినీతి చిట్టా తన దగ్గర ఉందన్నారు. త్వరలోనే జగదీష్ రెడ్డి అవినీతి చిట్టా బయట పెడతానని హెచ్చరించారు. మంత్రి వేల కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టాడో తనకు పూర్తిగా తెలుసన్నారు. ఆ విషయాలన్నీ ఏ క్షణమైనా ప్రజల ముందు ఉంచుతానన్నారు. మంత్రిపై తిరగబడ్డానని ఒక్కరోజే తనపై 70 అక్రమ కేసులు నమోదు చేయించారని ఆరోపించారు జానయ్య యాదవ్. బడుగు బలహీన వర్గాలకు సరైన న్యాయం జరగడం లేదని విమర్శించారు. మరి నేను గత 7-8 సంవత్సరాల నుంచి గౌరవ మంత్రి గారితోనే రాజకీయ చర్య చేస్తా ఉన్నా. మరి ఎన్నడూ లేని విధంగా ఒకటే రోజు 70-60 కేసులు నా మీద మోపడం అనేది నిజంగా హాస్యాస్పదం. అయినా నేను స్వాగతిస్తా ఉన్నా. ఎందుకు అంటే సూర్యాపేట నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పొరపాటును ఎత్తి చూపడంతోనే నా మీద మరి ఇలాంటి కేసులు పెట్టి గౌరవ మంత్రి గారు నన్ను అంటే జైలుపాలు చేసి నన్నేదో అనుగదొక్కి ఆయన రాజకీయంగా లబ్ధి పొందడం, ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వాదాన్ని నేను బయటకెత్తడమే పాపంగా భావించి మరి ఆ వాదాన్ని కథం చేసేటటువంటి క్రమంలో మరి నా మీద ఈ రకమైనటువంటి దాడి చేస్తా ఉన్నారు. నిజంగా నేను తప్పులు చేస్తే జ్యుడిషియల్ ఉన్నది, ఆ జ్యుడిషియల్ చూసుకుంటా ఉన్నది. ఈయన సూర్యాపేటకు ఎమ్మెల్యే కాకముందు ఈయన బతికేంది, ఈయన పరిస్థితి ఏంది, ఆ కాన్స్టిట్యూషన్ ఆయన వార్డు మెంబర్ కూడా వెళ్ళలే. సూర్యాపేట నియోజకవర్గానికి వచ్చిన తర్వాత మనం 2 సార్లు ఎమ్మెల్యే చేస్తే ఇక్కడ ఎవడు ఉండొద్దని అందరినీ కూడా తొక్కి పడేసి నాలంటూ కూడా ఎందుకన్నా మనం ప్రజలకు సేవ చేయాలనుకునే సందర్భంలో నాలంటూ తొక్కడం కోసం ప్రయత్నం చేసినటువంటి సందర్భాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రాగి ఈయన ఆర్థికమైనటువంటి మూలాలు కూడా అంటే ఆ రోజు కనీసం 100 రూపాయలు ఖర్చు పెట్టిన స్థితిలో ఈయన వేల కోట్లు సంపాదించి ఈయన ఆస్తులు ఏందో ఈయనదేందో మనకు తెలియదా. ఈ ఆస్తుల మీద కూడా నా మీద మాట్లాడుతా ఉంటే నేను చేసిన తప్పులే ఉంటే ఓకే ఓపెన్ గా నేను తప్పు తెలితే దేనికే, కానీ ఈయన ఒకరోజు చేతకు పండేసుకుని తిరిగినటువంటి వ్యక్తి ఇలా 1000 కోట్ల రూపాయలకు అధిపతి అయ్యింది. ఎక్కడి నుంచి వచ్చినాయి, నేను ఏం చేసినా ఆయన ఏం చేసాడు, నాకెక్కడి నుంచి వచ్చినా ఆయనకెక్కడి నుంచి వచ్చినా బహిరంగ చర్చకు సిద్ధం. నేను ఈయన వదిలిపెట్టేది లేదు. దయచేసి సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మా ఇద్దరు కూడా బజార్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి చర్చ చేయాల్సిన అవసరం ఉంది. 41 కేసు ఒక్క రోజుల్లోనే నా భర్త మీద ఎట్లా పెడతాడు, 10 సంవత్సరాల నుంచి ఆయన కోసం మేము పోరాడినాం. భార్య భర్తలు మా ఇల్లు వదిలిపెట్టి మా కష్టం కూడా ఆయనకు దార పోసినాం. మేము అట్లా వదిలిపెట్టి మా జనంలో మేము కాళ్ళు పట్టుకున్నాం. జగదీష్ అన్న గెలవాలని ఆయన కోసం మేము పోరాడినాం, దెబ్బలు తిన్నాం, అన్ని చేసినాం. ఆ రోజు గుర్తు రాలేదు కేసులు. ఆ రోజు ఎమ్మడి కుసపెట్టుకునే కేసులు లేమనేమో ఆయన మీద ఆరోపణలు ఇచ్చిండు. ఈ రోజు మేము జనానికి న్యాయం చేయాలని మేము, మాకు అన్యాయం జరిగింది, మేము ఉండము, జనం అంతా అన్నాను, ఇంకెన్ని రోజులు అట్లా ఉంటాము, ఇంకా నువ్వు మా కోసం పోరాడవా అని జనం కోసం మేము బయటకు వెళ్ళినందుకు మాకు ఈ ఒక్కరోజు. నా భర్త 24 తారీఖు హైదరాబాద్ పోయిండు యాదవ్లో యుద్ధ పేరుకి. 25 తారీఖు రోజు అక్కడ సభ జరుగుతుంది. 25 రోజు ఇక్కడ ఉన్న
ఉన్నాడు వేరే టోల మీద అత్యాచారం జరిగిందని నా భర్త మీద కేసు పెట్టిండు అదే నిజం ఉంటే బయటికి రమ్మనండి కేసులు పెట్టి వాళ్ళని గెలవకుండా పోలీస్ స్టేషన్ లో పెట్టి కేసులు కోర్టుల ద్వారా చేసి వాళ్ళని గెలవకుండా వెళ్తాను అనుకుంటుండు కానీ మేము ఖచ్చితంగా గెలిచి తీరుతాడు ఒటజానయ్య అనే దమ్ము ధైర్యం ఉందనే మేము బయటకు వెళ్ళినాం మాకు జనం దమ్ము ఉన్నది ప్రజలు మాకు అండగా ఉన్నారు మేము ప్రజలను చూసుకుంటున్నాం కాబట్టి మాకు ఏ అన్యాయం జరగకూడదు మాకు ఈ అన్యాయం ఏందో బయటికి రమ్మనండి నిజం ఏందో చూపించానండి సూర్యాపేట బీఆర్ఎస్ లో వర్గపోరు మంత్రిపై వట్టేజానయ్య అవినీతి ఆరోపణలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు శేఖర్ అసలు మంత్రి డిసిఎంఎస్ చైర్మన్ మధ్య వివాదానికి కారణం ఏంటి సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాజకీయం జోరుగా సాగుతుంది డిసిఎంసి చైర్మన్ వట్టేజానయ్య యాదవ్ పై పెట్టిన అక్రమ కేసులను తీసివేయాలంటూ ఆయనకు సంబంధించిన అనుచరులందరూ కూడా ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గర ఎక్కడైతే గాంధీ నగర్ నుంచి జనగం క్రాస్ రోడ్డు వద్దకి భారీ ర్యాలీగా వచ్చారు ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేశారు దాంతో ఇరు వర్గాల మధ్య కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది అయితే ఇటీవల కాలంలోనే మంత్రి జగదీశ్వర్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా కొన్ని సంవత్సరాలుగా ఉన్న వట్టేజానయ్య యాదవ్ కొంత దూరం అయ్యాడు దాంతో కొంత విమర్శలు చేయడంతో రాజకీయంగా కావాలనే ఈ కేసులన్నీ కూడా నమోదు చేపిస్తున్నాడు మంత్రి అని చెప్పేసి ప్రధానంగా కూడా వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు దానిలో భాగంగానే నిన్న వట్టేజానయ్య యాదవ్ పై దాదాపు 47 మంది మొత్తం కూడా భూమిని ఆక్రమించాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు అది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అనుచరులందరూ కూడా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు దాంతో వట్టేజానయ్య యాదవ్ మీద కేసులు నమోదు చేశారు దాంతో ఈ కేసులకు సంబంధించి వెనకాల మంత్రి జగదీశ్వర్ రెడ్డి హస్తం ఉంది తనే కావాలని రైతులను ఉసగొల్పి కేసులు నమోదు చేయించాడనేది వాళ్ళు ప్రధానంగా కూడా ఆరోపిస్తూ ఈ రోజు ఆందోళన చేస్తున్నారు రాజకీయంగా తనను అడ్డుకుంటాడు అదేవిధంగా ఇక్కడ పోటీలో దిగుతాడు పోటీలో దిగకుండా చేయడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ప్రధానంగా కూడా వట్టేజానయ్య యాదవ్ కు సంబంధించిన భార్య చెప్పుకొస్తుంది ఇప్పుడు ప్రస్తుతం అక్కడ మాత్రం ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు డిసిఎంసి చైర్మన్ కు సంబంధించిన జానయ్య అనుచరులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి మాత్రం అక్కడ కనిపిస్తున్నది గత కొన్ని రోజుల నుంచి కూడా అటు మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎక్కడ కూడా ఈ వట్టేజానయ్య యాదవ్ కు సంబంధించిన విషయాన్ని మాట్లాడలేదు కానీ వట్టేజానయ్య యాదవ్ చాలా చోట్ల మాట్లాడడం అదేవిధంగా బహిరంగంగానే విమర్శలు చేయడం పట్లనే తనపై కావాలని కేసులు నమోదు చేస్తున్నాడని ప్రధానంగా కూడా ఆరోపిస్తున్నారు వాళ్ళు సూర్య శేఖర్ అంటే వట్టేజానయ్య ఆరోపణలపై జగదీష్ రెడ్డి వర్గం ఏమైనా స్పందించిందా ఇప్పటి వరకు కూడా మంత్రి జగదీష్ రెడ్డి కావచ్చు ఆయనకు సంబంధించిన అంశాలు కావచ్చు ఎవరు కూడా బహిరంగంగా వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు అదేవిధంగా మంత్రి కూడా ఇక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి లేదు వట్టేజానయ్య యాదవే ఇటీవల కాలంలో విమర్శలు చేస్తున్నాడు ఆ విమర్శలను మేము పట్టించుకోమని చెప్పేసి ఆఫ్ ద రికార్డ్ చెప్పిన పరిస్థితి ఉంది కానీ ఇక్కడ కూడా తను ప్రెస్ మీట్లు పెట్టి కానీ లేకపోతే తను చేస్తున్న ఆరోపణలు కావచ్చు ఏవైతున్నాయో వాటిని ఎక్కడ కూడా ఖండించిన పరిస్థితి మాత్రం ఎక్కడ కూడా లేదు జగదీష్ రెడ్డి ఇప్పటి వరకు కూడా వట్టేజానయ్య యాదవ్ కు సంబంధించి మాట్లాడలేదు కానీ ఈ కేసులకు సంబంధించి కావచ్చు తనను ఇబ్బంది పెట్టే క్రమంలోనే ఇవన్నీ కూడా మంత్రి జగదీశ్వర్ రెడ్డి తన అనుచరులతోటి ఎవరైతే వాళ్ళతో చేయిస్తున్నాడు ఈ భూమికి సంబంధించిన కేసులు కావచ్చు ఇవన్నిటిని కూడా కావాలని కేసు ఫైల్ చేయిస్తున్నాడు అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టించి జైల్లో పెట్టించాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాడు అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రధానంగా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి సూర్య రైట్ థ్యాంక్ యూ శేఖర్